हेलो अंडी नेनु मिस रेवनी हाय फ्रेंड्स वेलकम टू तन्नारामन फैमिली चैनल ఈ రోజు కాన్ పకోడా అండి అది కూడా ఎయిర్ ఫ్రైలో ఎలా చేయాలో ఆయిల్లో డీప్ ఫ్రై కూడా ఎలా చేయాలో చూద్దామండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది దీనికోసం ముందుగా స్వీట్ కార్న్ కట్ చేసి పెట్టుకున్నానండి చాక్తో కట్ చేస్తే ఈజీగానే వచ్చేస్తుంది స్వీట్ కార్న్ దీనిలో ఆనియన్స్ పచ్చిమిర్చి కొంచెం బియ్యం పిండి శనగపిండి బియ్యం పిండి ఒక 2 స్పూన్స్ యాడ్ చేయాలండి ఎందుకంటే జస్ట్ క్రిస్పీ రావడం కోసం ఇది గట్టి పకోడీ ఇలా కలుపుకోవాలండి దీనిలో ఉప్పు కారం కాస్త పసుపు కూడా యాడ్ చేయొచ్చు కలర్ కోసం కూడా బాగుంటుంది వీటన్నింటిని వాటర్ ఎక్కువ యాడ్ చేయకుండా కలుపుకోవాలండి చూసారు కదా వాటర్ని కొంచెం కొంచెం చేదరు స్ప్రింకిల్ చేసుకుని కలుపుకోవాలి అవసరమైతే ఇది పల్చగా అయితే అవ్వకూడదండి మీరు చేస్తూ ఉండే టైంలో కాస్త మళ్ళీ పల్చగా ఉంది అనుకుంటే మళ్ళీ కాస్త పిండితో అడ్జస్ట్ చేసుకోండి అప్పుడే క్రిస్పీగా వస్తాయి చూసారు కదండి ఇప్పుడు దీనిలో ఒక 1-2 స్పూన్స్ పడుతుంది వాటర్ అంతే బాగా కలిపేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక అప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేసుకోవాలండి ఈ స్టేజ్లో టేస్ట్ కూడా చూసుకుంటే ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకోవచ్చండి దీనిలో కాస్త కారం ఎక్కువే ఉంటే బాగుంటుంది ఎందుకంటే స్వీట్ కార్న్ స్వీట్నెస్ కూడా తెలుస్తుంది కదా చూసారు కదా చిన్న చిన్నగా వేసాను తొందరగా ఫ్రై అయిపోతాయి క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది మీకు కావాలనుకుంటే క్రిస్పీగా కాకుండా జస్ట్ నార్మల్ పకోడీలా కూడా ఫ్రై చేసి తీసుకోవచ్చండి అన్నీ వేసాక ఒక 1 నిమిషం తర్వాత వాటిని టర్న్ చేసుకోవాలి 2 సైడ్స్ అయ్యి గోల్డెన్ కలర్లో వచ్చాక వాటిని ఒక టిష్యూ పేపర్ మీద వేసేసుకుంటే చాలా చాలా టేస్టీ అయిన పకోడీ రెడీ అయిపోతుంది అలానే మొత్తం బ్యాటర్ అంతా వేద్దామండి అలానే చూసారు కదా చాలా క్రిస్పీగా టెంప్టింగ్గా ఉంటుంది దీన్ని ఎయిర్ ఫ్రైయర్లో కూడా చేసుకోవచ్చండి ముందుగా ఎయిర్ ఫ్రైయర్ని హీట్ చేసుకోవాలండి అదే ప్రీ హీట్ ఉంటాం కదా 180 డిగ్రీస్లో పెట్టి 10 మినిట్స్ ప్రీ హీట్ చేసుకోవాలి ఈలో 10 ప్రాసెస్ అవుతూ ఉంటే ఇలా మనం వేసుకోవచ్చండి చూసారు కదా ఎంత క్రిస్పీగా వచ్చాయో ఇలానే ఎయిర్ ఫ్రైలో చెప్పాను కదా ఆల్రెడీ ప్రీ హీట్ చేశానండి దీనికైతే కాస్త ఆయిల్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం హెల్దీగా కూడా ఉంటుంది చూసారు కదా హీట్ అయింది దానిలో చిన్న చిన్న పీసెస్ ముందుగా ఆయిల్ రాసుకోవాలండి అంటే దీనికి స్టిక్ అవ్వకుండా ఉంటుందన్నమాట ఇది ఆల్రెడీ నాన్ స్టిక్లోనే ఉంటుందండి జస్ట్ ఆయిల్ రాసేసి చిన్న చిన్న పకోడీ ఎలా వేస్తామో అలా పెట్టేసి దాని మీద కూడా కొంచెం ఆయిల్ స్ప్రింకిల్ చేసుకుంటే దీనికోసం స్ప్రే అయితే ఇంకా బెటర్ అండి ఆయిల్ స్ప్రే చేసుకున్నామంటే ఇలానే జాగ్రత్తగా ఇది హీట్గా ఉంటుంది చేయి తగలకుండా పెట్టుకోవాలండి ఇది హీట్ చేశాను కదా అంతేనండి చాలా సింపుల్గా కానీ కొంచెం టైం పడుతుంది కొంచెం హెల్దీగా తినాలంటే కొంచెం వెయిట్ చేయాలండి దీనిలో ఒకసారి పకోడీ అవ్వాలంటే అట్లీస్ట్ 20 మినిట్స్ అయితే పడుతుందండి ఎందుకంటే ఒక సైడ్ కుక్ అయిన తర్వాత చూసారు కదా దాన్ని మళ్ళీ కాస్త టర్న్ చేసి మళ్ళీ చేసుకోవాలండి జాగ్రత్తగా టర్న్ చేసి దాన్ని కాస్త మళ్ళీ ఆయిల్ రాసి మళ్ళీ పెట్టుకోవాలండి సో 20 మినిట్స్ అయితే పడుతుంది నేను కొద్దిగా వేసాను ఇంకా బౌల్ ఫుల్గా కూడా వేయచ్చండి ఎందుకంటే ఇది స్టిక్ ఏమీ అవ్వవు చూసారు కదా ఈజీగానే సపరేట్ అయిపోతాయి ఈ బౌల్ ఫుల్గా వేసుకున్నామంటే 2 మెంబర్స్ తినొచ్చండి హ్యాపీగా ఆయిల్ జస్ట్ స్ప్రింకిల్ చేస్తాం కాబట్టి స్టిక్ అయిపోవు చక్కగా క్రిస్పీగా తయారవుతాయి ఇవి కూడా టేస్ట్ బాగుంటుందండి ట్రై చేయండి మీరు కూడా ఎందుకంటే కొంచెం హెల్దీగా తింటే బాగుంటుంది కదా ఆయిల్ తగ్గించుకుంటే బెటర్ అని ఇది కూడా డీప్ ఫ్రైగా కాదు కానీ ఇవి కూడా టేస్టీగానే ఉంటుందండి ఇలా వద్దు అనుకుంటే నాన్ స్టిక్ మీద పెట్టుకొని ప్యాన్లో కూడా కాస్త ఆయిల్ వేసుకొని షాలో ఫ్రై చేసుకున్నా కూడా బాగుంటుంది వీలైతే అది కూడా ట్రై చేయండి చూసారు కదా కలర్ చాలా బాగుంది వావ్ యమ్మీగా ఉంది ఆ స్టేజ్గా తినేయచ్చండి స్వీట్ కార్న్ కదా తగులుతూ ఉంటుంది నోటికి చాలా చాలా బాగుంటుంది చూసారు కదా ఎంత క్రిస్పీగా ఉందో దీనిలో మనం ఆయిల్ ఎక్కువ వేసినా కూడా ప్రాబ్లం ఏం లేదండి ఆ కింద హోల్స్ ఉంది కదా దాని నుంచి కింద బౌల్లోకి పడిపోతాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్
प्लीज़ लाइक शेयर एंड सब्सक्राइब माय चैनल।